హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఫిషింగ్ అయితే ఈ లొకేషన్కి వచ్చాను. చూడండి లొకేషన్ అయితే, మీరు చాలా బాగుంది. ఒక బీచ్ టైప్ ఉంది ఇక్కడ లొకేషను. ఫస్ట్ టైం ఇక్కడ రావడము. ఫిషెస్ అయితే ఏ విధంగా పడతాయో చూద్దాము. మీకు తెలుసు కదా మన ఫీడర్ అయితే ఇదే ఫిష్ ఫీడరు. రెగ్యులర్ అయితే మనం పట్టేది ఇదే ఫీడరు. ఇదిగోండి, దీనికైతే 3 హుక్స్ ఉంటాయి. ఇలా 2 చివర్లో 2, మిడిల్లో 1 ఉంటుంది. గాలి వేగంగా వస్తుంది కాబట్టి హుక్స్ ఇట్లా అటు ఇటు ఊగుతున్నాయి. ఇంకొక ఫ్రెండ్స్, దీనికైతే ఇప్పుడు మనం బేట్ పెట్టుకుందాము. దీనికి బేట్ అనేది నేను ఎప్పుడు చేంజ్ చేయలేదు, నేను కూడా చెప్పాను కదా. ఇది తప్ప వేరేది అయితే వాడండి. దీనికైతే ఇప్పుడు పెట్టుకున్నాం ఫ్రెండ్స్ బేటు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకోవాలి. లోపల వరకు బేట్ పెట్టేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త పిచ్చుకుంటాయి వీళ్ళకు. చూసుకొని పెట్టండి. బేట్ ఎలా కలుపుకోవాలో చెప్పాను కదా, మన సేమ్ జొన్న రొట్టె చేసినట్లు ఉంటుంది బేట. అదే విధంగా ఉండాలి. జొన్న రొట్టె పిండి ఎలాగుంటుందో అలాగ ఉండాలి బేట్ అయితే. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం ఫీల్డర్ అయితే మొత్తం కవర్ అయ్యేటట్లయితే పెట్టాలి బేటు. ఫుల్ బేట్ పెట్టిన తర్వాత ఈ విధంగా అయితే ఉండాలి. ఫీడర్ అయితే మనకి ఎక్కడ కనిపించకూడదు, మొత్తం క్లోజ్ చేయాలి ఫీడర్ను బేట్ పెట్టేసి. దీనికి ఇప్పుడైతే మనం పాపర్స్ పెట్టుకుందాము. తెలుసు కదా ఫ్రెండ్స్, ఇంత ముందుకు చెప్పాను పాపర్స్ ఎక్కడైనా లేడీస్ కార్నర్లో ఇక్కడ వెతికినా మనకు దొరుకుతాయి న్యాచురల్గా. మన పెళ్ళిళ్ళలో ఊతారు చూడండి ఇలా, అవే పాపర్స్. దీనికైతే ఇప్పుడు పాపర్స్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మనం. ఇదిగోండి ఫ్రెండ్స్, పాపర్స్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా ఉంది కదా, ఇలా ఈ చివరికి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒకటి కాకుండా 2 పెట్టుకోవాలి, ఎందుకంటే వాటర్లో ఎగ్గుతాం కదా మనం. లాంగ్ ఎగ్గినప్పుడు ఊడిపోకుండా, ఒకటి ఊడిపోయినా ఇంకొకటి మనను సేవ్ చేస్తుంది. పాపప్స్ లేకుంటే మాత్రం ఫిషింగ్ మాత్రం 100% కాదు. పాపప్స్ అయితే ఉంటేనే 100% ఫీడర్ ఫిషింగ్ అయితే అవుతుంది. పాపప్స్ లేకుంటే మాత్రం ఫిషింగ్ మాత్రం కాదు ఎట్టి పరిస్థితుల్లో. ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నార్మల్గా ఓన్లీ పిండి పైననే ఇట్లా గుచ్చుకోవాలి, ఫీడర్ వరకు అయితే గుచ్చొద్దు. ఫీడర్ గుచ్చుకుంటే వాటర్లో త్రో చేసినప్పుడు ఇవి అనేది ఇట్లా ఊడిపోవాలి. వాటర్లో త్రో చేసినప్పుడు ఇట్లా ఊడిపోవాలి, లేదనుకో ఊడిపోకుంటే కూడా ఫిషింగ్ కాదు. నార్మల్గా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ఇదే విధంగా అయితే 3 హుక్స్ అయితే పెట్టుకోవాలి. ఇదిగో ఫ్రెండ్స్, పాపస్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. దీని ఇప్పుడు మనం వాటర్లో అయితే లాంగ్ వేసేద్దాం చూడండి. ఇప్పుడు ఇప్పుడు వాటర్లో అయితే త్రో చేద్దాము. నేను ఈ విధంగా త్రో చేస్తాను. ఫిషింగ్ అయితే సక్సెస్ అవుతుంది అనుకున్నా. ఫస్ట్ టైం అయితే వచ్చాను ఈ లొకేషన్కి. చూద్దాం మరి ఫిషింగ్స్ అయితే ఏ విధంగా పడతాయో. ఓకే ఫ్రెండ్స్,
లేదు మన కంబషన్ అయితే ఏడలేవు. ఇది కేజీ వరకు ఉంటుంది. కుక్ అయితే చూడండి ఎక్కడ ఇందో, మన ఫీడర్ స్పెషాలిటీ ఇదే. నోస్లో ఇక్కడే కాకుండా మూతిలోనే కాకుండా ఎక్కడన్నా కావచ్చు ఇది. Thank you.
ఇందాక అదేమో హెడ్ పైన అయింది, ఇదేమో నోట్లో అయిపోయింది. ఇది కేజీ వరకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా టైం చాలా ఉంది, వెయిట్ చేద్దాం, ఇంకా ఎన్ని వాళ్ళు కలుపుదాము. ఓకే ఫ్రెండ్స్, దీన్ని అయితే మరొకటి పడింది. చిన్న సైజు పడింది సారి. ఈసారి చిన్న సైజు పడింది, హాఫ్ కేజీ కూడా ఉంటుందా ఉండదా. కుక్ అయితే చూడండి, రెండు అయినాయి దీనికి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కుక్ చూడండి ఫ్రెండ్స్, రెండు కుక్స్ అయినాయి. ఇదిగోండి, ఒకటేమో ఇక్కడ హెడ్ పైన అయింది, స్టాండర్డ్గా దిగింది ఇది. ఇంకోటేమో కింద ఇక్కడ రెక్క దగ్గర అయింది. మన ఫీడర్ స్పెషాలిటీ అంటే ఇదే. ఉప్పు ఎక్కడయ్యో తెలీదు, కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్ ఉప్పు తీసేటప్పుడు. అయితే ఇదిగో ఫ్రెండ్స్, టైం అవుతుంది, ఇంకా చూద్దాం ఇంకా ఏమైనా వస్తాయేమో. బిగ్ సైజ్ అయితే ఇట్లా షెడ్మెన్ చేసి పట్టుకోవాలి ఫ్రెండ్స్, లేకుంటే ఉప్పు ఉండే ప్రమాదం ఉంటుంది. ఇదిగోండి, 3 కేజీస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అయితే చూడండి, ఇక్కడ కింద అయింది దీనికి నోట్లో. పర్లేదు, బాగానే స్టాండర్డ్ అయింది. ఎంత ఫీచర్స్ ఉంటుంది పర్లేదు. సైజులో అయితే పడింది ఇది, 3 కేజీస్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా టైం ఉంది, వెయిట్ చేద్దాము, మరిన్ని వీడియో చేసుకుంటాం. అయితే మరొకటి పడింది, ఇందాక పడ్డదంటున్నా ఒక 5 నిమిషాలు కూడా టైం పడింది, అప్పుడే పడేసింది. ఇందాక పడ్డదన్నంత సైజు వచ్చింది కూడా. Thank you.
కూడా కాలేదు, వెంబడే పడేసింది. ముక్క అయితే చూడండి లోపలైంది మోటర్లో. హాఫ్ కేజీ ఉంటుంది. ఇదండి బుక్ అయితే చూడండి ఎక్కడైంది, దీని నోస్లో అయింది ఎక్కువ. బుక్ తీసినప్పుడు అయితే కొంచెం జాగ్రత్త. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది, ఇంక ఇంటికి బయలుదేరుతాము. ఈరోజు అయితే ఫిషింగ్ అయితే మంచిగానే సాగింది, చూపిస్తాను మీకు అయితే ఫిషెస్ని ఈరోజు. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 7-8 కేజీస్ ఉంటాయి, చూపిస్తాను అండి ఇక్కడ కింద పెట్టి మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒకటైతే తిలాపియా పడింది, మిగతా అన్ని రవ్వులు పడ్డాయి ఫ్రెండ్స్. టోటల్గా 8 ఫిషెస్ అయితే పడ్డాయి, అందులో ఒకటి తిలాపియా, మిగతా అన్ని రవ్వులు పడ్డాయి ఫ్రెండ్స్. ఇది ఈరోజు అయితే మనకు బిగ్ సైజు, 3 కేజీస్ అయితే ఉంటుంది, 3 కేజీస్ వరకు ఉంటుంది. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్, నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, కీప్ వాచింగ్ మై వీడియోస్.